పరలోకమందున్న మా తండ్రి, దేవా, తిరిగి మీ వాక్యములను ధ్యానించడానికి నరిచిన ఆరాధన సమయమును బట్టి మీకు వందనములు తండ్రి. మా హృదయాలలో ఎట్టి స్థితిని మీరు కొలుస్తున్నారో, ఏ విధముగా తండ్రి మీకు మా భావ వ్యక్తీకరణ, మా హృదయ స్పందన మీ ఎడల ఎట్లా ఉండాలో, కొన్ని సంగతులు పురాతనమైనవి మరొక్కసారి మేము ధ్యానించుకోవడానికి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. నిలబడిన మేము, వింటున్న మీ పిల్లల తండ్రి, కేవలం కాలయాపన చేయక వచ్చిన మేము తండ్రి, మా హృదయాల్లో మీకు ఎంత స్థిరమైన స్థానాన్ని ఇవ్వాలో మరొక్కసారి మా అందరితో మాట్లాడతారని కోరుతూ, ప్రత్యక్షంగాను పరోక్షంగాను వింటున్న వారందరి ఎడల తండ్రి, మీరెంత పరిపూర్ణతను ఇచ్చించుచున్నారో మరొక్కసారి వారి జ్ఞాపకాల్లోనికి నడిపిస్తారని కోరుతూ, సమస్త మహిమా ఘనత మీరే పొందుకుంటారని ఆరాధిస్తూ, క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వినండి, కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు వారిని అంబడించిన శిష్యులు, వారి యొక్క వైఖరి మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు కూడా ఉన్నప్పుడు, లేదా ఆయన్ని వెంబడిస్తున్నప్పుడు, ఆయనతో పాటు వారు క్లోజ్ సర్కిల్గా తిరుగుతున్నప్పుడు, ఏ రోజు కూడా వాళ్ళకి అంత పరిపక్వత రాలా. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారో, పునరుద్ధానం అనేది ఆయనకు వచ్చిందో, పునరుద్ధానంలో ఆయన మరలా ఈ మరణాన్ని జయించాడో, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతున్నప్పుడు వారు ఒక మాటను మాత్రం అందుకున్నారు. అది రెండో మారు కూడా మనకు జరిగింది తెలుసు మనకి. అయితే అన్నీ విడిచి వచ్చిన శిష్యులు మరలా వారి నిత్యావసరాల కొరకు, వారి జీవనం కొరకు, వారి పాత పనులు చేసుకోవడానికి మరలా వెళ్ళారు. ఎప్పుడైతే ఆ పాత పనులు లేదా వారి పాత వృత్తులు, అందులో చేపలు పట్టడం మేజర్గా శిష్యులు అందులో ఎక్కువ మంది, ఆ చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు మరలా యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెంది వారితో మాట్లాడుతున్న సందర్భం అది. ఆ సందర్భాన్ని గతంలో కూడా మనం చూసాం, మరలా ఈరోజు కూడా ఒకసారి కొంచెం లోతుకెళ్తాం. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయం, మొదటి వచనం. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు తను మరలా ప్రత్యక్షపరచుకున్నాడు. మరలా అంటే ఆల్రెడీ జరిగింది. మరలా శిష్యులకు తను తాను ప్రత్యక్షపరచుకుని, ప్రత్యక్షపరచుకున్నాడంటే అయిపోయాడు అనుకున్న అభిషిక్తుడు, లేడు అనుకున్న మెస్సయ్య మరలా తిరిగి కనబడుతున్నాడు. ఎవరికి? శిష్యగణాంగానికి. అదొక పెద్ద వింత. మా కళ్ళ ముందు చంపేసిన ఈ చనిపోయిన మెస్సయ్య, మా కళ్ళ ముందు బలైపోయిన ఎవరైతే ఉన్నారో మా దిక్ చూసి ఈరోజు మరలా సజీవంగా లేచింది. మరలా కనిపిస్తున్న అనేక సమయాల్లో అనేక మార్లట శిష్యులకి తన్ను తాను ప్రత్యక్షపరచుకునను, మీరు నమ్మింది నిజం అని చెప్పడం, మీరు నమ్మింది ఖచ్చితమైన ఆధారం అని చెప్పడానికి, నిత్యత్వానికి రుజువును నేనే అని చెప్పడానికి, నా మాటలు ఏమాత్రము వట్టివి కావు అని చెప్పడానికి, ఆ ప్రత్యక్షతలో ఎన్ని కనబడుతున్నాయంటే దేవుడు ఉన్నాడన్నది నిజం, ఆ దేవుడున్న లోకం నిత్యత్వం అన్నది నిజం, వీటన్నిటికీ నిజాలకి ఆధారం ఆయన మరణించి తిరిగి లేవడం. ఎప్పుడైతే ఈ దృశ్యాన్ని లేదా ఈ కళ్ళ ముందు ఈ భావం, క్షమించండి, ఈ కళ్ళ ముందు ఈ యొక్క రూపం ఎప్పుడైతే కనబడుతుందో, ఆ రూపం కనబడుతున్నప్పుడు వాళ్ళ మదిలో ఉన్న అనేక ప్రశ్నలు ఆవిరైపోతున్నాయి. మరొక మాట ఏంటి చెప్పిన, వెళ్ళిపోయిన ఈయన పునరుద్ధానం చెంది వెళ్ళిపోయాక మన జీవితం ఏంటో అని కొన్ని క్వశ్చన్స్తో వారు రేజ్ అయిపోయినప్పుడు, కొన్ని గడియల వరకు మీరు కనిపెట్టండి అన్నప్పుడు, ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఈ మధ్యలో మీరు చేస్తున్న పని ఏంటంటే చేపలు పడుతున్నారు. ఆ టైంలో
పేతురు గారికట పైన కూడా ఏం లేవట, డ్రెస్ లేదట ఆయనకి. పైన ఆయన ఏ వస్త్రములు వేసుకోలేదు. వస్త్రాలు వేసుకోకపోయేసరికి జరుగుతున్న సందర్భం చూడండి, ఆ రోజు జరుగుతున్న సందర్భం అది. ఎప్పుడైతే వస్త్రాలు లేవో, పోయి వచ్చిన వారు ఎవరనుకుంటున్నావు? ఆయన సాక్షాత్తు యేసుక్రీస్తు. వెంటనే అక్కడి నుండి పేతురు ఏం చేసిందంటే సముద్రంలోనికి దూకేశాడట. ఇది సందర్భం. ఎప్పుడైతే ఈ సందర్భం జరుగుతుందో, వారు ఒడ్డున వచ్చి వారు భోజనాన్ని కూర్చున్నప్పుడు వారి మధ్య యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేరుగా గుండెలను పొడి చేసి ఒక మాట అడిగాడు. ఆ మాట ఈరోజు నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు, ప్రతి ఒక్క హృదయాన్ని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూద్దాం ఒకసారి. మీరు జాగ్రత్తగా వినండి, ఆ వీడియో ఎలా ప్లే అవుతుందో ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. చూడండి 21వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? క్వశ్చన్ మార్క్. ఏమడుగుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? ఆరోజట్టినాడు సైమన్ సన్ ఆఫ్ జోనా, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ చేయగలవా అని అడిగాడు. అడుగుతున్న క్వశ్చన్ ఏంటి చెప్పనా? ఆ ప్రశ్న ఏదైతే ఉందో నేరుగా పేతురు హృదయాన్ని కదిపేసే ప్రశ్న. సైమన్ ఫ్యూచర్, యూ లవ్ మీ అని అడిగాడు. పేతురు చెప్పిన ఆన్సర్ ఏంటి చెప్పనా? ఎస్ మై లార్డ్, ఐ లవ్ యు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరలా సైమన్ ఫ్యూటర్ని అడుగుతున్నాడు, సైమన్ సన్ ఆఫ్ జోనా, యూ లవ్ మీ మోస్ట్? ఎస్ మై లార్డ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరలా ప్రశ్న మారాల, మరలా ప్రశ్న అడుగుతున్నాడు సైమన్ ఫ్యూటర్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్ మై లార్డ్. హృదయ స్పందన ఎరిగిన వాడు, ఏ హృదయంలో ఏముందో నీకు బాగా తెలుసు. నేను చెబుతున్నాను ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అప్పుడు అంటాడు, అయితే నా గొర్రెలను మేపు. నేను అడుగుతున్న ప్రశ్న, 3 సార్లు పేతురుని అడగడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్న పేతురుని అడుగుతున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు, కానీ ఈరోజు నిన్ను నన్ను అడిగితే, ఇదే ప్రశ్న నిన్ను నన్ను అడిగితే దేవుడితో వచ్చే గొడవ ఏంటి చెప్పనా? ఆయన కాదని ఆ ప్లేస్ ఎవరికి ఇచ్చినా, నువ్వెవరికైతే ఆ ప్లేస్ ఇస్తావో, ఎవరైతే నీ చుట్టూ ఉన్నారో వాళ్ళందరినీ నిలబెట్టి నేరుగా మొక్క మీద వెళ్ళటని అడుగుతాడు. నువ్వు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. మిస్టర్ శేఖర్ బ్రదర్ ఉన్నారనుకోండి, శేఖర్ మీ ఆవిడకన్నా ఎక్కువ నన్ను లవ్ చేయగలవని అంటే అన్న చెప్పాలి ఆన్సర్ ఏమని చెప్పినా? ఎస్ మై లార్డ్, నా భార్య లేకపోయినా నేను నిన్నే ప్రేమించగలను అని చెప్పాలి. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా? నీ గర్భాన్ని పుట్టారే పిల్లలు వాళ్ళని తీసేస్తాను, లేదా మీ పుట్టిన అందొచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారిని తీసేస్తాను, అయినా నన్ను ప్రేమించగలవా అని. గుండెల్లో నుంచి రావాల్సిన సమాధానం ఏంటి చెప్పనా? అవును ప్రభువా, నీకన్నా ఈ భూమి మీద మాకు ఏది ఇష్టం లేదు ప్రభువా, ఆకాశం మందు నువ్వు తప్ప మాకు ఏది అక్కర్లేదు, భూమి మీద నాకు ఏది అవసరం లేదు, నీ సన్నిధి నీ సహవాసం మాకుంటే చాలని చెప్పగలిగే దమ్ము మన గుండెల్లో ఉందా? చెప్పడమే కదా అనుకోకండి, హృదయాలు ఎరుగిన వారికి నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్తున్నావు ఆయనకు బాగా తెలుసు. పేతురుని అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? నన్ను ప్రేమిస్తున్నావు అన్నప్పుడు నేను కంపేర్ చేస్తున్నాను కొలత వీరికంటే అన్నాడు. ఎవరండి వీరికంటే అంటే? వీరికంటే అంటే అక్కడ ఎవరు ఎవరున్నారు ఆ జోన్లో? అది కంఫర్ట్ జోన్ కదా. క్వశ్చన్ రేజ్ అవుతున్నప్పుడు, ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆ జోన్లో ఎవరున్నారంటే, అత సాక్షులుగా సాక్షులుగా ఉన్న వీరు భవిష్యత్తులో అత సాక్షులు అవ్వబోతున్నారని ప్రభువుకు తెలుసు. ఆ ప్రభువుకు తెలిసిన ఆయన హృదయాలు ఎరిగిన వాడు అడుగుతున్నాడు. ఎవరి మధ్య అడుగుతున్నాడు తెలుసా? నేను చదువుతాను చూడండి, 21వ అధ్యాయం మొదట వచ్చింది. తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరం శిష్యులకు తన్ను మరలా ప్రత్యక్షపరచుకొని, సీమోను పేతురు
దిదుమా అనబడిన తోమాయు, గలలియలోను కానా ఊరు వాడగు నథనియలు, జబదయ కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు. ఈ క్వశ్చన్స్ కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి, అట్టితో వచ్చి గొడవండి చెప్పనా, అవి ఎవ్వరు లేనప్పుడు అడిగితే బాగుంటుంది, కానీ అందరూ ఉన్నప్పుడు అందరి మధ్యలో పెట్టి వాళ్ళకంటే వీరికంటే మీ అమ్మ నాన్నకంటే నీ ప్రియురాలు కంటే నీ ప్రియుడి కంటే నీవేదైతే ఇష్టపడుతున్నావో నీ విధ నిర్వహణ కంటే వీటన్నిటికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించగలవని అడిగితే మన దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి చెప్పండి? ఆయనతో వచ్చి గొడవ ఏంటి చెప్పనా? మనకిష్టమైనవన్నీ దగ్గర పెట్టి ఆ జోన్లో నిలబెట్టి మనకి ఏదైతే రోజు మనం నడుస్తున్నావని మన తక్క మన పక్కన పెట్టి ఆ మధ్యన అడుగుతాడు ప్రేమిస్తావా అని. నేను అంటాను మన అందరం దొంగలమే, దొంగ ప్రేమికులు మనం అందరం, పెదాలతో ఐ లవ్ యూ అని చెప్పి హృదయాల్లో మాత్రం ఎవరినో దాచుకుంటాం. ఎవరిని దాచుకున్నాం? మన ఉద్యోగాలు దాచుకుంటాం, ఇంకెవరిని దాచుకుంటాం? మన బంధువులను దాచుకుంటాం, ఇంకెవరిని దాచుకుంటాం? ఏమో అది నీకే తెలియాలి. కానీ ప్రభువు అడుగుతాడు నీ హృదయం వేరు నీ మాట వేరు. ఆ రోజు ప్రేతుడిని అడుగుతున్నాడు నేరుగా, వీరికంటే అన్నాడు. వీరికంటే అంటే ఫిటర్, నువ్వు తోమ కన్నా ఎక్కువ నన్ను ప్రేమించగలవు. తోమ ఎట్టువాడండి, ఎక్కడ మధ్యాశ ఆ మధ్యాశ నుండి ఎక్కడి వరకు వచ్చేసాడు తెలుసా? మన భారతదేశానికి వచ్చి ఈ బ్రాహ్మలకు సువార్త చెబుతున్నప్పుడు మహానుభావుడు ప్రార్థనలు ఉండగా త్రిశూలం చేత ఆయన్ని పొడిచేశారు. అంత దారుణంగా పొడిచేసినప్పుడు ఇలా పొడవ పడతాడు, ఇలా చనిపోతాడు, తోమ ముగింపు ఇలా ఉండబోతుందని హృదయాలు ఎరిగిన ప్రభువుకి తెలుసు. ఆయనకి తెలిసినా, తోమ భవిష్యత్తులో అతసాక్షి అవ్వబోతున్నాడని ప్రభువుకి తెలిసినా, అతసాక్షిని ముందుకు తెచ్చి పేతుర్ని కంపేర్ చేస్తూ, పేతురు ఈ తోమ కన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తావా అని అడిగాడు. అసలు ఆ దమ్ముండాలి ఆన్సర్ చేయాలంటే. తోమ ఏమవ్వబోతున్నాడో ప్రభువుకి తెలుసు కూడా అడుగుతున్నాడు, తోమ కన్నా ఎక్కువగా తడుముకోకుండా చెప్పిన పేతుర్ని ఇంత నొక్కు నొక్కు అడగడానికి కారణం ఏంటి? పేతుర్ని ఇంతగా గుచ్చిగుచ్చి అడగడానికి కారణం ఏంటి? చెప్పిన ఎవరెన్ని మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవరెంతమంది సైలెంట్గా ఉన్నా ఓరకే చెప్పేవాడట ప్రభువుకి. ఏమని? ప్రభు నీకు విషయం చెప్పనా, నువ్వు నాకు ఎంత ఇష్టమంటే నా ప్రాణం కన్నా నువ్వంటేనే నాకు ఇష్టమని చెప్పేవాడట పేతురు. చూద్దాం ఒకసారి, చూద్దాం చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. హృదయాలు పెట్టి జాగ్రత్తగా వినండి, దేవుడికి స్థానం ఈరోజే మీ హృదయాల్లో దొరుకుద్ది. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 37వ వచనం. ప్రభువా, నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణం పెట్టుదిరని ఆయనతో చెప్పగా. ఏమంటున్నాడు? ప్రభువా, నువ్వు ఎక్కడికో వెళ్తానంటున్నావు, అది క్రైస్ట్ జోన్ అని చెప్తున్నావు, అది మేము భరించలేమని చెప్తున్నావు, ఆ శ్రమల మార్గం మేము స్వీకరించలేమని చెప్తున్నా. ప్రభువానికి విషయం చెప్పినా, నా ప్రాణం కన్నా నువ్వే ఎక్కువయ్యా అన్నాడు ప్రభు. ఆధ్యాత్మికంగా తన హృదయంలో నవ్వుతో కూడిన బాధను ఆ రోజు వ్యక్తీకరించాడు. సైమన్నికో విషయం చెప్పినా, ఏ పెదాలైతే నా కొరకు ప్రాణం పెడతానన్నాయో, ఏ హృదయం అయితే నాతో ఉంటానన్నందో, నేను చెప్తున్నాను పేతురు, ఇదే హృదయం, ఇవే పెదాలు నేనెవరు అని ముమ్మారు బొంకేస్తావయ్యా అన్నాడు పేతురు. వాక్ అయిపోయాడు ఆ రోజు. అస్సలు ప్రభువా, నా లవ్లో లోపం లేదన్నట్టు ఎవరు? పేతురు గారు. అస్సలు లేదు ప్రభువా, నేను చాలా ప్రేమిస్తున్నాను నిన్ను అన్నట్టు. లేదు, నేను చెబుతున్నా, కోడు కుయ్యకు మునిపోయి ముమ్మారు నువ్వు నన్ను ఎరగనని బొంకుతావు అన్నాడు. ఆ ముమ్మారు పలికాడు, ముమ్మారు అబద్ధం ఆడేశాడు. ఆ ముమ్మారుకి బదులుగా మరలా 3 సార్లు అడుగుతున్నాడు. ఏమని? పేతురు, 3 సార్లు బొంకిన ఆ గుర్తులకి ఒకవేళ జ్ఞాపకం వస్తుందేమో ఆ రోజు పేతురుకి అడుగుతున్నప్పుడు, ఒకవేళ గుర్తొచ్చిందేమో 3 ప్రశ్నలు వేస్తున్నప్పుడు, ప్రభువా నేను చెబుతున్నాను, 3 సార్లు కాదు 300 సార్లు అడిగినా నేను నిన్ను
ఇప్పుడు ఇంకెప్పటికీ నిన్నే నేను ప్రేమిస్తున్నాను. ఆ మూడు ప్రశ్నల్లో గ్రీకు శబ్దాలు ఏంటి చెప్పనా? మొదటి శబ్దానికి స్నేహితులు, బంధువులు, మన తోబుట్టువులు ఉంటే, రెండవ శబ్దానికి నువ్వు కట్టుకున్నది, నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్తలు ఉంటే, మూడో శబ్దానికి ఉండేది ఏంటో చెప్పనా? అది దేవుని ప్రేమ, అది అగాపే ప్రేమ అంటారు. నీ స్నేహితుల కన్నా ఎక్కువ ప్రేమించగలవా? ఫస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎస్. నా స్నేహితులు నీ తర్వాతే ప్రొవైనా లేకపోయినా పర్లా, నీవెవరైతే ఉన్నారో నీ కౌగిట్లో ఉన్నదానికన్నా ఎక్కువ నన్ను ప్రేమించగలవా? ఎస్, నా కౌగిట్లో ఉన్నదానికన్నా నిన్నే ఎక్కువ ప్రేమించగలను. ఇక మూడో ప్రశ్న, అగాపే ప్రేమ నీలో ఉందా? ఇది దేవుడు కోరుకునే పరిపూర్ణమైన ప్రేమ. ఉందా పేదరు అంటే, అవును ప్రభు ఉంది. అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ పొజిషన్లో, ఈ స్టాండింగ్లో నువ్వు సంఘాన్ని రన్ చేయి అన్నట్టు, ఇప్పుడు నడిపించు అన్నట్టు. అంటే సంఘానికి నడిపించే క్వాలిటీ ఏంటో చెప్పినా, ఆయనను మాత్రమే పరిపూర్ణంగా ప్రేమించడం. పాండిత్యం కాదు సంఘాన్ని నడిపించేది, ఆయన్ని మాత్రమే పరిపూర్ణంగా ప్రేమించడం, ఆయన స్థానాన్ని దొంగిలించేది ఏదైనా పక్కన పెట్టడం, సంఘం కొరకు ఎక్కువ ఆలోచించడం, దేవుని గురించి ఎక్కువ పరితపించిపోవడం, అర్హత ఆ దేవుణ్ణి ప్రేమించే పరిపూర్ణత ఏదైతే ఉందో, ఆ పరిపూర్ణమైన ప్రేమ ఉన్నవాడట సంఘాన్ని రన్ చేయడానికి క్వాలిటీ ఉన్నవాడట. నేను ఎందుకు సంఘంలో స్పీడ్గా ఉండలేకపోతుందంటే, ఆ లవ్లో ఎఫెక్షన్ లేదు ఆయన దగ్గర నీకు. ఆయన ఎట్టివాడు చెప్పనా, ఆయన ఎట్టివాడు చెప్పనా, ఇంతమంది ఉంటే వీళ్ళందరూ నాకు ఇష్టమని చెప్పడు ఆయన, అందరూ ఇష్టమే, కానీ వ్యక్తిగతంగా మాట్లాడితే ఆయన ఏముంటుంది చెప్పనా? ఇంతమంది మీ చర్చ్లో, మిస్టర్ జేమ్స్ నీలో నాకు సంథింగ్ స్పెషల్ కావాలి, ఇవ్వగలవా అని అడుగుతాడు. సెపరేట్నెస్ కావాలి, ఇవ్వగలవా అని అడుగుతాడు. వీరందరికన్నా నీకు నాకు ఒక సెపరేట్ కమ్యూనికేషన్ ఉండాలి, ఇవ్వగలవా అని అడుగుతాడు. ఎస్, నేను ధైర్యంగా చెప్పాలి, నిలబడి నేను ధైర్యంగా చెప్పగలగాలి, ఎక్కడ నిలబడిననే ధైర్యంగా చెప్పగలగాలి. అవును ప్రభువా, నా సంఘంలో ఉన్నవారందరికన్నా, నా తోటి సహోదరుల కన్నా, నాతో పాటు ఆధ్యాత్మిక తీవ్రతలు ఇప్పటివరకు నడిచిన వారికన్నా నేను చెప్తున్నాను ప్రభువా, వాళ్ళకన్నా ఒక మెట్టు ముందే ఉంటాను నేను ప్రేమించుడని చెప్పే ధైర్యం, సాహసం, ప్రవర్తన, ఆయనకిచ్చే నమ్మకమైన మాట నా జీవితంలో ఉన్నప్పుడు ఆయన ప్రశ్నకు నేను సరి అయిన సమాధానం ఇచ్చిన వాడిని. గుండెలు ఎప్పుడు ధైర్యంగా ఇప్పుడు గుర్తుపెట్టుకున్నావును ప్రభువా, మా సంఘ పెద్దల కన్నా, నా సాటి సహోదరుల కన్నా, నా సంఘ విశ్వాసుల కన్నా, అందరికన్నా నా సీనియర్స్ కన్నా నేను నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నానని చెప్పాలి. అలా చెప్పగలిగినప్పుడే మన భక్తి. ఆరోజు పేతురుని అడుగుతున్న ప్రశ్న అందరికంటే అందరికంటే కొన్ని క్వశ్చన్స్ మన రేజ్ చేద్దాం. ఇదే ప్రశ్న యంగ్స్టర్స్ దగ్గర తీసుకొచ్చి, మీరు అబ్బాయి, నువ్వు బిలీవర్గా, నువ్వు కూడా నన్ను నమ్ముతున్న వ్యక్తివిగా, నన్ను ప్రేమిస్తున్నావంటే మనం ఎలా ఉంటే చెప్పిన యాటిట్యూడు, ఇలా ఫోన్ చూసుకుని ప్రేమిస్తున్నాను ప్రభు, ప్రేమిస్తున్నానని చెబితే ఏం చేస్తాం మనం? శబ్దం మాత్రం ఆయనకి, లుక్ ఆఫ్ అట్మాస్ఫియర్ మాత్రం నీ మొబైల్ కాదు. మరలా ఆయన అడుగుతాడు ఎవనస్తుల దగ్గరకు వచ్చి, ఎరా అబ్బాయి, ఆయన ఎదురుగా నిలబడి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే ఆయన చెప్పే మాట మనకు నేరుగా తగులుతున్నప్పుడు ఆ దారంట పోయే వాళ్ళకి చూస్తూ, అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నా అంట. లుక్ మాత్రం ఎక్కడో తిరుగుద్ది, మాట మాత్రం ఆయనకు చూపిస్తావు. కథ చెప్పండి, యవనస్తుల దగ్గర ఈ ప్రశ్నకి సమాధానం ఉందా లేదు? సీనియర్ విశ్వాసులను అడుగుతున్నాను, ప్రభు పక్షాన్ని నేను అడుగుతున్నాను. ఇదిగో మీ సీనియారిటీ కన్నా, మీ అనుభవాల కన్నా, ఏదైతే ఉందో మీ జీవితంలో, మీ బంధుత్వాల కన్నా, మీ జీవితంలో ఏదైతే దేనికి పెద్ద పెట్టేస్తున్నారో, మీ విలువలు ఏవైతే ఉన్నావో వాటన్నిటికన్నా నన్ను ప్రేమించగలవంటే ఎస్ ప్రభు. ఒక మాట అంటాను ఏమనుకోకండి, ఎంత వాక్యం అన్నా కానీ ఆ కులగజ్జి మనకు లోపల తిరుగుతూ ఉంటుంది, అవునా కదా? యథార్థంగా ఒప్పుకో, మీ కుల కట్టుబాట్లు, మీ సాంప్రదాయాల కన్నా నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించగలవా అని అడగలే అడుగుతాడు ఆయన. కరెక్ట్గా క్రిస్టియన్ బిలీవర్స్ అందరూ దొరికేది ఎక్కడ చెప్పినా? పెళ్లి దగ్గర దొరుకుతారండి ఖచ్చితంగా. ఎక్కడ?
పెళ్లి దగ్గర ఖచ్చితంగా దొరుకుతాడు. పెళ్లిలో జాకెట్ ముక్కల దగ్గర నుండి కార్డులకు పశువు రాసే వరకు, అక్కడి నుంచి రాటేసే వరకు, రాట దగ్గర నుంచి తోరణాలు కట్టేంత వరకు, తోరణాల దగ్గర నుంచి దేవుణ్ణి ఎక్కిరించేలా మెడలో తాలిబొట్టు కట్టేంత వరకు అడుగడుగున ఆయన అవమానిస్తూ, అడుగడుగున ఆయన గుండెల్ని గుచ్చేస్తూ, నేను ప్రేమిస్తున్నానని చెబుతూనే ఆయనకి ఇష్టం లేని పనులు మనం పెళ్ళిళ్ళలో ఎన్ని చేయని చెప్పండి. నా జోన్లో ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయనకు పెళ్లి సెట్ అయింది. ఆయనకు పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పనా, ఆయనకి లేట్ మ్యారేజ్ అవుతుంది. ఆయన సవాల్ చేసే ప్రశ్న నేను చెప్పాను, అన్న ఇదైతే ఒక్కో లేకపోతే చేసుకోనని చెప్పే చెప్పు సో చెప్పరా చెప్పు సోదరా అని అడిగాడు. తాళగట్టనని చెప్పాను. తాళగట్టమని చెప్పు. ఎందుకు తాళగట్టను? ఐఎమ్ బిలీవర్, క్రిస్టియన్ బిలీవర్. ఏదైతే ఈ గ్రహ సంబంధమైన ఆచారం ఉందో, ఈ ఆచారం నా ప్రియునికి నచ్చదు కనుక ఆయనకి ఇంపార్టెంట్ ఇస్తున్నాను. నీ మెడలో ఉన్న ఏదైతే పుస్తులు ఉందో, ఆ పుస్తులు ఏదైతే ఉందో ఆది దంపతులకు గుర్తుంది. అది నా దేవునికి కుమారుడిగా విశ్వాసుగా చెప్పుకున్న నేను. ఇది నాకు నిబంధన కాదు. ఇది ఏదైతే ఉందో ఈ లైసెన్స్ నాకు నిబంధన కాదు. నా నిబంధన నేను దేవుని ఎదుటి నీకు మాటిస్తున్నా, చచ్చేంతవరకు నీ చెయ్యొద్దలను. నేను దేవుని ఎదుటి నిన్ను పెళ్లి చేసుకుంటున్నా, చచ్చేంతవరకు నేను వదలనని మాటిచ్చి క్రైస్తవ వివాహం సంతకం పెడతానని చెప్పాను. చెప్పాడు. కానీ విషయం ఏంటి చెప్పనా, వారు కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ జీర్ణించుకోవడం చాలా కష్టం, ట్రబుల్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. తాళి కట్టకపోతే ఎలా, తాళి లేకపోతే ఎలా, ఈ ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని రేజ్ అవుతున్నాయో. పళ్ళు బిగించుకుని అన్న చెప్పాల్సిన మాట ఏంటి చెప్పనా, అయితే పెళ్ళి వద్దు, అవసరం లేదు. నా ప్రభువుకి ఇష్టం లేకుండా పెళ్ళి ఏం అవసరం లేదు. ఎలాగ ఇక్కడ దాకా ఈడ్చుకొచ్చేసాం బండి, గట్టిగా ముక్కు మూసుకుంటే ఒక 10 ఇయర్స్ దాటితే ఇంకా ఏ రొంగు ఉండదు, పొంగు ఉండదు, అన్నీ అయిపోతాయి, ఆ మాత్రం దానికి ఇంకెందుకు అని చెప్పే అన్న. ప్రస్తుతానికి ఊగిసలట ఆయన కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆయన తాళి కట్టకూడదు, తాళి కట్టకూడదని చేయండి. క్రైస్తవ వివాహం ఏంటో చెప్పనా, ఎదుటి నిలబడిన ఎవరైతే ఉందో, నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆ పిల్ల ఎవరైతే ఉందో, ఆ పిల్ల ఎదురుగా నిలబడినప్పుడు కళ్ళలో కలబెట్టి చూసి బైబిల్ చేతులతో పట్టుకుని చెప్పే, ఆ బైబిలే నీకు నిబంధన, ఆ పైన ఉన్న దేవుడే నీకు సాక్షి. ఎవరు సాక్షులు మనకు అవసరం లేదు. ఆ బైబిల్ ఇలా పట్టుకొని, నాది ఊహించుకోకండి, మీరు జాతకంటే ఆ బైబిల్ ఇలా పట్టుకొని ఆ అమ్మాయి కళ్ళలో చూస్తూ చెప్పండి, చనిపోయేంత వరకు నీకు చేయదున్నాను, ఆ దేవుడు నాకు సాక్షి, ఇదే మనకు నిబంధన గుర్తు, లేఖలుగా సంతకం పెట్టి ఇదే పెళ్ళి. నేను అంటున్నాను, మీరు నన్ను ప్రేమిస్తే మీ పెళ్ళిళ్ళలో మీ ఆచార సాంప్రదాయాల కన్నా నన్ను మాత్రం మీరు ఎక్కువ ప్రేమించాలి. అవును ప్రభు, బాపనోడి దగ్గర కూడా వెళ్ళం ప్రభు అని చెప్పండి. వెళ్ళకండి, ఆయనకి నచ్చదు. అవును ప్రభు, నీ సన్నిధిలో మేము ఉంటే మాకు ముహూర్తాలు ఏంటయ్యా, జీవితాన్ని ఇచ్చావు, జీవాన్ని ఇచ్చావు, నిలబెట్టావు, నడిపిస్తున్నావు. మా జీవితం ఏదైనా నువ్వు నిర్ణయించేదే, మాకు ముహూర్తాలు ఏంటి స్వామి, నీ చిత్తమే మా చిత్తం చెప్పాను. ఇంకే విషయం ఏంటి చెప్పనా, మరి కనీసం ఏంటవి అక్షంతలు, అక్షంతలు లేకపోతే మరి శుభశకునం కాదంటారు. శుభం పలికేవాడు, శుభం జరిగించేవాడు పైన ఉన్నాడు. ఎంతమంది అక్షంతలు ఎంచుకుని ఎంతమంది సుఖంగా ఉంటున్నారు చెప్పండి, ఉన్నారా లేరు? ఎంత పశువు కలిగితే ఆ కలిగితే ఆ కాపర్లు ఎంత పచ్చకుంటున్నాయి చెప్పండి, ఉన్నారా? ఎన్ని మావిడాకులు కట్టిన పెళ్ళిళ్ళు ఆకుల్లో పచ్చగున్నాయి చెప్పండి, ఉన్నాయా? ఉండో. కారణం ఒకే ఒక్కటి, శుభం జరిగించేవాళ్ళు నువ్వు ఉండాలి. ఆ శుభం పలికేవాడు ఎవరు? ఆ పైన ఉన్నవాడు. ఆయన జోన్లోకి రండి. ఏదైతే అయిపోయింది పోనీ, ఇక నీ సెలక్షన్ రాంగ్ అయిపోయింది, నీ సెలక్షన్ రాంగ్, నువ్వు తప్పుడు అమ్మాయిని సెలక్షన్ చేసేసుకున్నావు. జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ నువ్వు చేయాల్సిందే చెప్పనా, గతం కదా ప్రభువా, ఇదిగో నీ చేతుల్లోకి నేను వచ్చేస్తున్నా, నీ చేతుల్లో నుంచి ఇక నేను ఉండాలి, నా లైఫ్ నువ్వే డిజైన్ చేయని ఆయనకి మాటిచ్చే ఆయన చూసుకుంటాడు. ఇన్ని చేయాలి మనం. క్రైస్తవ పెళ్ళిళ్ళు ఎంత ఉంటుంది, కుల కట్టుబాట్ల వైపుకి వస్తే మా కులంలో ఎవడ ఇలా చేసుకోడండి, ఏంటండి ఇది అంటే ప్రభు అడుగుతాడు, నీ కులం కన్నా ఎక్కువ నన్ను ప్రేమించగలవు అంటే మా ఊళ్ళందరూ ఏమంటారో అనకూడదు. వాళ్ళు ఏమంటారో, అసలు మా ఇంటికి వస్తారంటారు భోజనానికి,
అవేం అడగకూడదు, అవన్నీ అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, మా కులంలో ఏం చేసినా పర్లా. కొన్ని క్రైస్తవ సాక్ష్యాలు ఉన్నాయండి, వారి క్రైస్తవ్యానికి పెద్దపెట్టి వేసినందుకు. వారు కులం నుండి, స్థానిక కులాల నుండి, ప్రాంతాల నుండి వెలివేయబడ్డారు. కారణం ఏంటో చెప్పనా? వారి దేవుని కొరకు కులాన్నే పక్కన పెట్టారు. ఎందుకంటే అది ఒక విగ్రహ సంబంధమైన ఆచారంగా కులం కన్నా మన దేవుడిని ఎక్కువ ప్రేమించాలి. ఇంకా ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆయనకి? ఏదైనా ఉందనుకోండి, ఏదైనా విషయాలు జరిగాయి అనుకోండి, ఆ విషయాలు జరుగుతున్నప్పుడు నువ్వు కంగారు అయిపోక, ఆ విషయాలు దేవుని చేతుల్లో పెట్టి, తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక, ఈ మొండి హృదయాన్ని పగలగొట్టి, పగిలిన నా హృదయాన్ని, పగిలిన నా గుండెని, పగిలిన నా కొండని, కుమ్మరిపోయిన నీవు బాగు చేయవా అని అడగాలి. ఆయన దగ్గరికి రావాలి. పగిలిపోయిన హృదయాన్ని ఒకసారి కట్టవయ్యా, పగిలిపోయిన హృదయాన్ని ఆయన అడగాలి. కానీ మనం ఏం చేస్తాం చెప్పనా? ఏం చేస్తాం చెప్పండి? మనం బాధ పెడితే ఇంక అందరినీ బాధ పెట్టేస్తాం, మనతో వచ్చిన గొడవ. కానీ ప్రభు చూడండి, ఎంత నేరుగా ఆయన ప్రశ్న అడుగుతున్నాడంటే, నన్ను మాత్రమే ప్రేమించాలి, నన్ను మాత్రమే ప్రేమించాలి, నన్ను మాత్రమే. ఇదేం స్వార్థం అండి అనుకోకండి, అది పరిపూర్ణమైన ప్రేమ. నా శబ్దము తప్ప నీ జీవితంలో ఇంకేది ఉండడానికి వీల్లేదు. నిజంగా చెప్తున్నాను, సీరియస్గా లవ్ చేసుకున్న భార్యభర్తలు ఎందుకన్నా లవ్ అంటే మీరు ఎక్కడికో పోతారు. సీరియస్గా లవ్ చేసుకున్న భార్య నిజంగా లవ్, ఖచ్చితమైన ప్రేమ ఎక్కడ ఉంటుంది చెప్పినా? దాంపత్య జీవితంలోనే ఉంటుంది. సీరియస్గా ప్రేమించుకున్న వాళ్ళ మధ్యకి, వాళ్ళ దగ్గర గొడవలు వస్తాయి ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయి, పెద్ద చేసి ఒకసారి వినండి. ఆ గొడవలు విన్నప్పుడు పెద్ద గొడవ అయిపోద్ది. ఆ గొడవ అయిపోయిన తర్వాత గొడవ ఎందుకు వచ్చిందని మీరు ఆరాధిస్తే, గొడవ కారణం ఏంటి చెప్పనా? చెప్పకుండా ఊరెళ్ళింది, అదే గొడవ. అంతే, మనం అనుకుంటే ఆ మాత్రం దానికి అంత గొడవ, అంత అవసరం అధ్యక్ష అనుకుంటాం మనం. అది నీకు నాకు ఎక్కదు, కానీ ఆయన జోన్లో నుంచి చూడు, అది చాలా సీరియస్ మ్యాటర్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళాలి. ఇది ఎంత వాస్తవమో దేవుడు కూడా కోరుకునేది ఏంటి చెప్పనా? నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా నీ హృదయంలో ఈ నాకన్నా ఎక్కువగా ఏది ఉండడానికి వీల్లేదు. బైబిల్ అంతా పిండేయండి. బైబిల్ అంతా పిండేస్తే బైబిల్ నుంచి వచ్చేది ఏంటి చెప్పనా? ఆయనట పరిపూర్ణముగా ప్రేమించాలట, అదేనట మొదట ఆజ్ఞ. ఆయన్ని మాత్రమే పరిపూర్ణంగా, సంపూర్ణముగా ప్రేమించాలట. అలా ప్రేమించేవారు ఆయనకి కావాలట, వాళ్ళేనట విశ్వాసులు. చూద్దాం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా ఎతుకువారు నన్ను కనుగొంటురు. ఏంటట? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తున్నాను. ఎంత వాస్తవం అంటే, ప్రేమకు ప్రతిస్పందనే ప్రేమ. శ్రీశ్రీ అంటాడు, ఆ సినిమాలో కూడా పెట్టేసారులేట. శ్రీశ్రీ గారు ఏమంటారంటే, ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమించేస్తాను అన్నాడట శ్రీశ్రీ. చూడండి, ప్రేమనట ప్రేమతో ప్రేమగా చూసుకుంటాడట, ఆ ప్రేమనట ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడట. ప్రభు అడుగుతున్నాడు ఏమని చెప్పినా, ఇదిగో మీరు నన్ను ప్రేమిస్తే నేను ఖచ్చితంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. జనరల్గా లవ్ చేయడం వేరండి. ఇప్పుడు మనం చర్చికి వచ్చాం, ఎందుకు వచ్చాం చర్చికి? పక్కింటోళ్ళు కదిలేరు కాబట్టి, నువ్వు కదలకపోతే సీ అంటారు కాబట్టి వచ్చావు, అంతే, నా అంతకు మించి ఏమైనా ఉందా? ఇది జనరల్ లవ్. నువ్వెందుకు వచ్చావు చర్చికి అంటే, మరి వారం వారం వెళ్తున్నావు, ఈ వారం మానేస్తే ఏమనుకుంటారో అని వచ్చావు. ఇంకా ఏమనుకుంటాం చెప్పండి, మరి మనమే వెళ్ళకపోతే మరి చాలామంది మానేస్తారు అనుకుని, ఈ మన దగ్గర ఉన్న ఆన్సర్లన్నీ. కానీ నేను అడుగుతున్నాను, మీరు ఎందుకు చర్చికి వస్తున్నారు? వారమంతా ఎక్కడెక్కడో తిరిగాను, ఈ వారాంతరపు ముగింపు లేదు, ఈ ప్రారంభపు దినం. దేవునికి ప్రైజింగ్ చేస్తూ నన్ను కాచి కాపాడినందుకు తండ్రి, నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండడానికి వస్తున్నానయ్యా. ఈ జోన్ లేకుండా నాకు ఏ జోను వద్దని చర్చికి ఆ దృక్కోణంలో వస్తున్నారా? రామ్మా, రెగ్యులర్గా ఆచారంగా అలవాటు అయిపోయింది కనుక జనరల్గా వచ్చాను. అందుకే సామెత కూడా ఉంది సొసైటీలో, ఏమని నలుగురితో, నతానీ ఏదో నలుగురితో అదన్నమాట. అలా కలిసిపోవడం కదా ఆయనకి,
పేతుర్లో ఎలా ఉండాలట? ప్రత్యేకముగా పేతుర్లో ప్రత్యేకముగా కనబడాలట. ఈ సిచ్యువేషన్ మీరు అలా మనసులో పెట్టుకోండి. ఆ సీన్లు మీరు ఆ జోన్లో అలానే ఉండండి. ఈ జోన్లోకి మరొక ఆయన తీసుకొద్దాం. ఆయన చాలా సీనియర్, ఆయన చాలా పెద్ద సీనియర్. ఆయన వయసు అప్పటికి ఎంత దాటేసిందంటే 100 ఏళ్ళ దాటేసింది. 100 సంవత్సరాల వయసు ఆయనకి దాటేస్తే ఆ 100 ఏళ్ళ జీవితంలో అత్యధికమైన విశ్వాసపు కొలబద్దలో సీనియర్గా ఉన్న ఆయన, ఎప్పటికీ సృష్టి ఉన్నంతకాలం విశ్వాస వీరులు పట్టికలో అందరికీ పితరుడుగా తండ్రిగా కనిపించే ఆయన, ఆయన ఎవరో మనకు తెలుసు, అబ్రహాము గారు. అబ్రహాము గారికి దేవునికి ఒకసారి లవ్ కోసం గొడవ వచ్చింది. దేనికోసం? ప్రేమ కోసమే కేవలం వాళ్ళ మధ్య గొడవ వచ్చింది. ఓ రోజు వచ్చాడట దేవుడు, వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని చూద్దాం ఒకసారి. ఆదికాండం 22వ అధ్యాయం, మొదటి వచనం ఉంటుంది. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును, ఆయన అబ్రహామా అని పిలవగా అతడు, చిత్తం ప్రభువా అని. నేను చదువుతాను చూడండి. ఈ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు పరిశోధించను. ఎలా పరిశోధించాడట? ఎట్లా పరిశోధించాడట? అగ్నిలోకి దోసేలేదట. మీరు నమ్మకుంటే దూకి అందులోకి అనలేదట. మేడకు దూకే అనలేదట. ముండ్ల మీద నడిచే అనలేదట. మరి ఎలా పరీక్షించాడు అబ్రహాము అంటే, ఎలా పరీక్షించాడు తెలుసా? ప్రేమను ప్రేమతోనే పరీక్షించాడు. ప్రేమను ప్రేమతోనే కొలుస్తున్నాడు, ప్రేమతోనే పరీక్షిస్తున్నాడు. చూడండి, వచ్చి అడుగుతున్నాడు, పరిశోధించను. ఎట్లనగా? అబ్రహాముని అబ్రహామా అని పిలవగా అతడు, చిత్తం ప్రభువా అన్నాడట. ఏంటి అబ్రహామా అని పిలవగా అబ్రహాం అన్న మాట ఏంటి? చిత్తము ప్రభువా అన్నాడు. చిత్తం అంటే ప్రియుడా, నీ ఇష్టమే నా ఇష్టమయ్యా, నా జీవితంలో నాకంటే ఇష్టాలు ఏమీ లేవు, నీ చిత్తమే నా చిత్తం. అది చిత్తం అంటే, ఇష్టం అంటే, చిత్తం అంటే. అంటే ఆ రోజు అబ్రహాము గారు ఏ ప్రశ్న ఎదుర్కొంటున్నాడంటే, ప్రేమిస్తున్నావన్న ప్రశ్న ఎదుర్కోబోతున్నాడు. అబ్రహామును పరిశోధించినట, అగ్నిగుండాల్లో పరిశోధించిన లేదు, భయంకరమైన మెట్టల్లో లోయల్లో పరిశోధించిన లేదు, అరణ్యంలో కరువు కాటకాల్లో పరిశోధించిన లేదు. మరి ఎలా పరిశోధించాడు దేవుడు అబ్రహామును అంటే, ఎలా పరీక్షించాడు? పరిశోధన అంటే, పరిశోధన అంటే దేన్ని అంటారు? ఏ ఇంట్లోకి వెళ్ళినవి అంటున్నా టీవీ కనబడుతుంది, పరిశోధించి టీవీ చూసేవని అంటావా? దాన్ని పరిశోధన అంటుందండి. కనబడకుండా ఇంట్లో ఎక్కడో మాయమైపోతు చూసారు, దాని కొరకు ఎదిగి తీసుకుని బయటకు వస్తుంది, అది పరిశోధన. ఎక్కడో మూల నడిపోతుంది, దాన్ని గెలికి బయటికి లావడం. ఏం అడుగుతున్నాడు అబ్రహాం అంటే, పరిశోధించను. ఏం పరిశోధిస్తున్నాడు? ఎక్కడ పరిశోధిస్తున్నాడు? అబ్రహాము హృదయాన్ని పరిశోధిస్తున్నాడట. ఆ గుండెల్లో ఏముందో బయటికి లాగుతున్నాడట. దేవునితో వచ్చిన గొడవ ఏంటంటే, గుండెల్లో ఉన్నది కూడా బయటెడతాడు ఆయన. ఆయనతో వచ్చి గొడవ ఆ గుండెల్లో ఉన్నదాన్ని అడుగుతున్నాడు ఏమంటే, చిత్తం ప్రభు అని. అప్పుడు ఆయన ఆ రోజు ఏమన్నాడట? చిత్తం ప్రభు. అబ్రహాముకి బాగా అలవాటు అయిపోయిన పదం ఏంటి? చిత్తం ప్రభు. చిత్తం, నా ఇష్టమే నీ ఇష్టమా? అవును ప్రభు, నీ ఇష్టమే నా ఇష్టం అంటే. ఆ రోజు దేవుడు అన్నాడు, అయితే నాకు ఒక ఇష్టం ఉంది, ఆ గిఫ్ట్ ఇవ్వగలవా అని అడిగాడు. ఇస్తాను ప్రభువా, నువ్వు ఏ గిఫ్ట్ అడిగినా ఇస్తాను. ఆ రోజు ఒకవేళ ఇంకా దేవుని హృదయాన్ని మనం తెరిస్తే అడిగితే, అబ్రహాముని ఇలా అడిగితే ఒకవేళ దేవుడు, నీ ప్రాణం ఇస్తావు అబ్రహం అంటే ఇచ్చేస్తానంటాడు. ధైర్యంగా ఇచ్చేస్తాడు. ఏదైతే నీకు స్థితిగతులు ఉన్నాయో, ఖానాన భూభాగం ఇచ్చేస్తావంటే ఇచ్చేస్తాడు. కానీ ఒక్కసారి గుండెలు జారిపోయి కొంచెం ఒక నిమిషం అలా నిలబడి కళ్ళల్లోంచి కన్నీళ్ళు గారిపోయి హృదయంలోంచి మాట రాలేక పెదాలు పగులుతూ వచ్చి మాట ఏంటి చెప్పినా, నీ కొడుకుని ఇస్తావా అని అడిగాడు. నీ కొడుకుని ఇచ్చేయగలవా నాకని అడిగాడు. నాకు తెలిసి ఆ వృద్ధుడికి ఆ రోజు ఆ గుండె ఎలా కొట్టుకుందో, ఆ రోజు ఆయన బీపీ లెవెల్స్ ఎలా పెరిగిపోయాయో,
అంతగా ఆయన బీపీ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు ఆ రోజు జరుగుతున్న సంగతి చూడండి. ఆ రోజు ఎదిగిపోతున్నప్పుడు ఇంకా బాధ పెట్టే గొడవ, దేవుడితో వచ్చిన గొడవ చూడండి, బైబిల్ దేవుడితో ఇంకా బాధ పెట్టే మాట ఏంటి చెప్పనా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, ఏటట నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని, ఒక్కగానొక్క కుమారుని, ఆ మాటకు అర్థమండి చెప్పిన, ఈడు పోతే నీకు మరొకడు లేడు, అవసరం అక్కడ ఆయన అంటాడు చాలా అవసరం అంటాడు, ఈడు పోతే నీకు మరొకడు లేడు, ఆ ఒక్కగానొక్క కొడుకుని, ఒక్కగానొక్క కొడుకుని అని అంటాను. అబ్రహాముకి ఎంతమంది కొడుకులో దేవుడికి తెలుసా తెలియదా? తెలుసు. ఆ కొడుకుని ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చింది, ఆయనే బహుమానం ఇచ్చింది, ఆయనే ఆ బహుమానాన్ని చేతుల్లో పెట్టింది, ఆయనే ఆ ఒక్కడే ఉన్నాడని తెలుసు. ఆయన అడుగుతున్నాడు, మై డియర్ సన్ నీకు ఒక్కడే కొడుకు కదూ? అవును ప్రభు, ఒక్కడే, ఆ ఒక్కడే, ఇంకో లేడు కదూ? లేడు ప్రభు. ఓ పంచే, 3 దినాలు జర్నీ చేయి, 3 దినాల దినం అంత ప్రయాణం చేయి, అక్కడికి వెళ్ళిపో. వెళ్ళిపోయి ఏం చేస్తావంటే, ఆ ఒక్కగానొక్క కుమారుణ్ణి నువ్వేం చేస్తావంటే, నా కొరకు నరికే అన్నాడు. ఆ రోజండి ఇలా కొట్టుకుని ఉంటాయండి పెదాలు ఎవరివి, అబ్రహం ఇలా విలవిల్లాడిపో ఉంటాయి, కళ్ళు గిర్రం తిరిగిపో ఉంటాయి, ఇక రేపు నుంచి నా జీవితంలో ఇసాకు ఉండడా? ఈ ప్రశ్న అబ్రహాం ఎదుర్కొంటున్నప్పుడు అబ్రహాం గుండెల్లో ఉన్నది ఏంటి చెప్పనా? ఎస్, నా దేవుడు అడుగుతాడంటే ఏదో న్యాయం వెనకాల ఉంది. ఆయన ఎందుకు అడుగుతున్నాడు అసలు? ఈ క్వశ్చన్స్ ఏమి ఆయనకి లేవు, అడిగాడు ఇచ్చేస్తాను. ప్రేమలో ఎవరన్నారు నాకు తెలియదు, కానీ ప్రేమలో మాత్రం గుడ్డితనం ఉంటుందండి. ఎలా నమ్మేసావంటే నమ్మేస్తామంటే మరి, ఎలా నమ్మేస్తామంటే అంటే మరి నమ్మేస్తాం. ఆ లవ్లో ఏం చేస్తుందంటే వాళ్ళు ఏది అడిగితే అది మనం ఇచ్చేస్తాం, జీవితాన్ని ఇచ్చేస్తాం, జీవాన్ని ఇచ్చేస్తాం. ఇంకా మాత్రం దానికి కొడుకుని కూడా ఇవ్వడానికి కూడా మాత్రం వెనకట్లేదట ఎవరు, అబ్రహాము గారు కొడుకుని ఇచ్చేయన్నట్టు. దానికన్నా ముందు ఏమంటున్నాడు చూడండి, నువ్వు ప్రేమించు ఇస్సాకు. అది మరీ గుండు సూది కూర్చున్నట్టుంటుందండి. ఇది నువ్వు ప్రేమించు ఐజక్, వాడి పేరేంటి? వాడంతా కంగారు అయిపోయినప్పుడు వయసు తక్కువ, ఎవరిది? ఇస్సాకు గారు. తండ్రి కొడుకుల సంభాషణలో మాట్లాడుతూ వాడి పేరేంటి? ఐజక్ కదూ. ఐజక్ వచ్చిన దగ్గర నుండి ఐజక్ పేరుకి అర్థం స్మైల్ బాయ్ అని అర్థం. వాడు వచ్చాక నీ జీవితంలో నవ్వు వచ్చింది, వాడు వచ్చిన తర్వాత నీ జీవితంలో ఆనందం వచ్చింది, వాడు వచ్చిన తర్వాత మీ వృద్ధాప్యంలో ఆశలు వచ్చాయి. నేను అడుగుతున్నాను అబ్రహాం, నువ్వేది చూసైతే మురిసిపోతున్నావు, ఏది చూసేసైతే తెగ నవ్వుకుంటూ బతికేస్తున్నావు, ఆ నవ్వుని ఇచ్చేస్తావా అని అడిగాడు. ఇక నవ్వు ఇంకెప్పుడు, నీ జీవితంలో నీ సంతోషమైన నవ్వు నాకు ఇచ్చేస్తావా అని అడిగాడు. అంటే ఇస్తావండి? మనం ఎక్కువగా ఏ జోన్లో ఉండడానికి ఇష్టపడతాం చెప్పండి? చిలక పొలుకులు, ఆనంద డోలికలు, ఇవన్నీ ఉంటే ఆ జోన్లో ఉండడానికి ఇష్టపడతాం తప్ప ఇది కాదని, కావాలని కావాలని ముండ్ల కంప లాంటి మార్గం పెట్టుకుంటాం దారి పెట్టుకోలేము. కానీ అబ్రహాం గారు చూడండి, నీ నవ్వైన నీ కొడుకుని నాకు ఇచ్చేస్తావు, చాలా ప్రేమిస్తున్నావు కదా ఈ మధ్య అని అడిగాడు ఎవరు? దేవుడే. చాలా ఎక్కువ లవ్ చేస్తున్నావు అబ్రహం, వాడిని ఎక్కడ పెట్టేసుకున్నావు అంటే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేసావు? నేను ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టేసావు. దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పిన? బహుమానాలు ఇచ్చేది ఆయనే. మరలా ఆయన అడుగుతాడు, బహుమానం ఇచ్చాను కదా, ఆ బహుమానం కన్నా ఎక్కువ నన్నే ప్రేమించట్లే. బహుమానాలు ఇచ్చేది ఆయనే, బహుమానం చూడొద్దనేది ఆయనే, బహుమానం చేతుల్లో పెట్టేది ఆయనే, బహుమానం కన్నా బహుమానం ఇచ్చింది నన్నే ప్రేమించట్లేదు ఆయన. మనం ఎంత దారుణమైన వ్యక్తులు చెప్పినా బహుమానం అందుకున్న వెంటనే మన ప్రేమ దేని మీదకి వెళ్ళిపోద్ది? బహుమానం మీదకి వెళ్ళిపోద్ది. కొడుకుల్ని పిల్లల్ని ఇచ్చారు అనుకోండి మనకి, వెంటనే ఎక్కడికి వెళ్ళిపోద్ది మన ప్రేమంతా? బహుమానం మీదకి వెళ్ళిపోద్ది. నేను అప్పుడప్పుడు అనుకుంటాను అందుకేనేమో ఆ బహుమానం అర్ధాంతరంగా వెళ్ళిపోతుంది. దేవుడు కొన్ని భరించలేడు, ఆయన ప్రేమలో స్వచ్ఛత ఉంది, ఆయన ప్రేమలో తీవ్రత ఉంది. ఆ జోన్ ఎవరికి ఇవ్వడానికి అయినా ఇష్టపడ్డు సహించలేడు. నీ జీవితంలో ఆయన పేరు తప్ప వేరొక పేరు వినపడడానికి వీల్లేదు. అంతే కదండి, ఏ జరుగుతుందో చూడండి. అబ్రహాం గారిని 3 దినాల ప్రయాణం అని దూరం వెళ్ళిపో అబ్రహాం అని చెప్పి 4 వచ్చిన 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు
చూసి ఏటట మూడవ నాడు అబ్రహాం అంటే మూడు రోజుల జర్నీలో జరిగింది ఏంటి చెప్పినా, మూడు రాత్రులు ఉన్నాయి మూడు పగళ్ళు ఉన్నాయి. మూడు రాత్రులు మూడు పగళ్ళు ఉంటే ప్రేమకు సిహనంగా ఉన్న కొడుకు ఎవరైతే ఉన్నాడో ఇక మూడు రోజుల్లో చనిపోబోతున్నాడో ఇక మూడు రోజుల్లో ఇక అతను నేను ముఖాన్ని చూసుకెళ్ళాం ఇంక అయిపోయింది అన్న జీవితం అబ్రహాంకి అర్థమైపోతే భార్యకు కూడా చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, తన హృదయంలో మాత్రమే ఉంది, పైన దేవునికి మాత్రం తెలుసు, ఇసాకు కూడా విషయం తెలీదు. ఆ రోజు చూడండి, మూడు రాత్రులు ఉన్నాయిగా, మూడు రోజుల్లో మూడు రాత్రులు ఉంటే ఆ మూడు రోజులు అబ్రహాము నిద్రపోయి ఉంటాడా చెప్పండి? నిద్రపోతాడా? పక్కనే ఐజక్ పడుకున్నాడు అనుకోండి, జర్నీ చేసి నిద్రపోకుండా ఏం చేస్తుంటాడు అబ్రహాం మీరు ఊహించండి. మనమైతే పసుపోతుల్లో పడుకుంటాం తినేసి, అస్సలు మనకు మెలకు రాదు, గుర్ర పెట్టి మరీ పడుకుంటాం. ప్రేమకు సిహనమైన ఇంకా ఇసాకు వెళ్ళిపోతున్నాడన్న టయానికి అబ్రహాము నిద్రపోయి ఉంటాడా, కొడుకు పక్కనే ఉంటే ఇసాకు వైపు ఆ వృద్ధుడు పెదాలు కదిలిపోతూ హృదయం అదిరిపోతూ ఆ గుండెలు ఏదో తెలియని ఆందోళనతో నైట్ అంతా నిద్ర పట్టక ఐజక్ వైపు ఎన్నిసార్లు ఆ రాత్రి అంతా తలుసుకుని చూసుకుంటూ ఉండుండాలి. ఒకసారి మీరు ఆలోచించండి, అలా మూడు రాత్రులు గడిచేయట, మూడు పగళ్ళు ఉన్నాయి, మరలా ఆ మూడు పగళ్ళలో జరుగుతుంది ఏంటి చెప్పిన, ఇసాకు పక్కనే అలా చేతులు ఊపుకుంటూ చక్కగా, డాడీ అదేంటి, ఇదేంటి డాడీ, అదేంటి నాన్న, ఇదేంటి నాన్న అని మంచి మంచి మాటలు మాట్లాడుతూ నాన్న స్లోగా నడిస్తే ఎగురెగురుకుంటూ గంతులు వేసుకుంటూ మరలా మూడు అడుగులు వెనక్కి ఎగురుతూ ఐజక్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి నాన్న చేయబట్టుకుని రానన్న త్వరగా వెళ్దాం అనేసి తీసుకుని వెళుతున్నప్పుడు ఐజక్ను చూస్తూ ఎన్నిసార్లు చూసుంటాడు, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇసాకుని ఎన్నిసార్లు చూసుంటాడు, కొడుకుని అలాగా కళ్ళ ముందు ఎగురుతూ ఉన్నప్పుడు పక్కనే నడుస్తున్నప్పుడు ఆ కొడుకుని ఎంతగా చూసుంటాడు ఒకసారి మీరు ఆలోచించండి. ఇలా జరిగిపోయింది, పరిస్థితి అంతా జరుగుతున్నప్పుడు మూడు రోజులు గడిచేట, మూడో రోజు వస్తున్న సమయానికి మూడో రోజు ఏదైతే ఉందో దూరం నుంచి కనబడిందట, ఏంటి ఇదిగో ఈ స్థలం అందే నేను చంపేయబోతున్నా, ఆ దూరానున్న స్థలం అందే అబ్రహాము తన కొడుకుని చంపాలని ఈ ప్లేస్ అని అర్థమయ్యేసరికి ఆ ప్లేస్ చూసిన వెంటనే ఎలా ఉంటుంది మీకు? ఇది పెద్ద వాక్యం కాదు కానీ నేను చెప్పేది ఏంటి చెప్పిన, ఆ జోన్లోకి మీరు రాగలరా అని నేను అడుగుతున్న ప్రశ్న అది. మరో శిష్యులకి అదే చెప్పాడు, ఏమని చెప్పిన, ఇప్పుడు మీరు రాలేరులే అన్నాడు, ఇప్పుడు మీరు రాలేరు, తర్వాత వస్తారు, ఎప్పుడు అర్థమయ్యాక వస్తారు, ప్రస్తుతానికి మీరు రాలేరు. ప్రభు అడుగుతున్నాడు ఆ జోన్లోనికి మనం రావాలా, రావాలా అంటే బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటి చెప్పి అందరూ అందులోకి రావాలట, అందరూ అందులోకి వచ్చిన వారే ఆయనకి పిల్లలుగా ఉంటారట. ఆ రోజు అబ్రహాం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దారుణమైన విషయం ఏంటి చెప్పిన, కట్లు మోస్తున్నాడట ఎవరు, ఇసాకే, ఇసాక్ కట్లు మోస్తున్నాడంటే వయసు ఎంత ఉంటుంది చెప్పండి, 10th class 9th class ఆ టైమింగ్ అన్నమాట, అంటే 16-17 వయసు. ఆ వయసులో కట్లు తల మీద పెట్టుకుని మోస్తున్నప్పుడు కొడుకు అందొస్తాడన్న ఆశ వృద్ధాప్యులున్న తల్లిదండ్రులకు ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. వారి భవిష్యత్తు అంతా ఎవరిలో చూసుకుంటారు, ఆ కొడుకులో చూసుకుంటారు. ఆ కొడుకు కట్లు మోస్తూ కత్తి పట్టుకుని నిప్పులు చేతలు పట్టుకుని అలా వెళుతున్నప్పుడు కొడుకు ప్రశ్న వచ్చిందట, ఏమిటో ప్రశ్న, తండ్రి నేను ఒక ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్న నాకు ఆన్సర్ చేస్తామని అడిగాడు, అడుగు అన్నాడు. అడిగిన ప్రశ్న ఏంటో చెప్పిన, కట్లున్నాయి ప్రభు తండ్రి, నిప్పు ఉంది, బలిపీఠం కూడా రెడీ అయిపోతుంది, నేను అడుగుతున్నాను మరి దేవునికి మనం బలి నైవేద్యం ఇవ్వడానికి వెళ్తున్నాగా, మరి గొర్రె పిల్ల లేదు నాన్న అని అడిగితే ఏం చెప్పాడు, ఏం చెప్పలేడు అబ్రహాం, ఏమన్నాడు చెప్పనా, దేవుడే చూసుకుంటాడు అన్నాడు, నా జీవితంలో ఏం జరగబోతుందో ఆయన చూసుకుంటాడు, నేను ఏమైపోతానో కూడా ఆయన చూసుకుంటాడు, నా జీవితంలో ఏ నిర్ణయమైనా చూసుకుంటాడు, నీ ప్రశ్నకు సమాధానం కూడా ఆయనే చూసుకుంటాడు, బలిని ఆయనే రెడీ చేసుకుంటున్నట్టు చూసుకుంటాడు ఆయన, నువ్వు వచ్చాను ఆయన అన్నాడు, వెళ్ళిపోయాడు, పరుండు పెట్టేశాడు. పరుండు పెట్టిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి మీరు విన్నారు లేదు, పరుండు పెట్టిన తర్వాత జరుగుతున్న విషయాన్ని మీరు చూడండి, 22:10 అప్పుడు అబ్రహాం యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాను,
అందుకత చిత్తము ప్రభువ అని అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయి వేయి అతన్ని ఏమీ చేయి ఏంటట ఆ చిన్నవాణి మీద చేయి వేయకు ఎప్పుడే యుద్ధట్టినట్టు చెయ్య కత్తి పైకి ఎత్తేంత వరకు నిజానికి దేవుడు ఎప్పుడు ఆగమన్నది చెప్పినా వాళ్ళ ఆవిడికి చెప్పకుండా కొడుకుని తీసుకుని ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నప్పుడే ఆ రోజు అబ్రహామునే దేవుడు అనాలి శబస్ మైస్తాం నువ్వు పాస్ అయిపోయావు నేను చెబుతున్నాను నువ్వు పాస్ అయ్యావు నీ కొడుకుని ఇవ్వడానికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరు నీ మనసు ఏంటి నాకు అర్థమైపోయింది ఆగిపో అనలేదట రెండో రోజు అయిపోయింది అనలేదట మూడో రోజు అయిపోయింది అనలేదట దూరంగా ఆ ప్రదేశాన్ని చూసి ఆ ప్రదేశపు మెట్టును మొరియా పర్వతపు మెట్టును క్షమించండి ఆ ఒడ్డును కూడా తొక్కేసరికి అప్పుడు కూడా ఆగమనలేదట బలిపీఠం మీద రాళ్ళన్నీ పేరుస్తున్నప్పుడు బలిపీఠంగా రాళ్ళు పేరుస్తున్నప్పుడు అప్పుడు కూడా ఆగమనలేదట ఎక్కడ ఆగమనలేదు కట్టెలు పేర్చి కొడుకు కలకు గంతలు కట్టి చేతులకు గంతలు కట్టినప్పుడు కూడా శబాస్ అబ్రహాం పాస్ అయిపోయే చాలు నీ కొడుకుని చంపకనలేదట మరి ఎక్కడ వరకు ఆగమనలేదట కత్తి పైకి ఎత్తేంతవరకు ఆగమనలేదట కత్తి పైకి ఎత్తేంతవరకు ఎందుకు ఆగమనలేదు ఎందుకు చెప్పనా నాకు కావాల్సింది అబ్రహాం ఆ కళ్ళ ముందు కనబడుతున్న ఇస్సాకు కాదు మరి నీ గుండెల్లో ఒకటి తిష్టేసి కూర్చున్నాడు ఇస్సాకు నీ గుండెల్లో ఒకడు ఉన్నాడు చూడు ఆ గుండెల్లో ఉన్న ఇస్సాకు నాకు కావాలి ఇచ్చే అన్నమాట కత్తి పైకెత్తేంత వరకు ఆగమనలేదని నేను చెప్తున్నాను కళ్ళ ముందు ఉన్న ఇస్సాకుని చంపాలంటే ముందు ఎక్కడున్న ఇస్సాకుని చంపాలి గుండెల్లో ఉన్న ఇస్సాకుని చంపాలి దేవుడికి కావాల్సిన ఇస్సాకు ఎవరు చెప్పనా కళ్ళ ముందు కనబడుతున్న ఇస్సాకు కాదు గుండెల్లో ఉన్న ఇస్సాకు ఆ ఇస్సాకుని ఇక్కడ చంపేసినప్పుడే ఇక్కడ కత్తి పైకెత్తగలను అప్పుడే నరకగలను దేవుడు ఏమడుగుతాడు చెప్పనా నీ గుండెల్లో దేనికి ప్రాముఖ్యతనిచ్చావో అది ఇచ్చే బలిపీఠం ఎక్కించంటే దాన్ని బలిపీఠం ఎక్కించంటే అది ఇచ్చే అని అడుగుతాడు ఆయన మన గుండెల్లో ఏదైతే ఉందో అది కావాలట అబ్రహామును గురించి ఎబ్రి గ్రంథకర్త ఏమన్నాడు చెప్పనా తన కుమారుని బలిగా అర్పించినప్పుడు అన్నాడు ఎక్కడ అర్పించాడు అనుకుంటాం మనం టెక్స్ట్ చూస్తే ఎక్కడ అర్పించాడు అనుకుంటాం మనం జరిగిన సంగతి ఏంటి చెప్పనా భౌగోళికంగా అర్పించకపోయినా ఆయన హృదయంలో ఎప్పుడో కొడుకుని బలిచేశాడు బైబిల్లో మరొక ప్రశ్న బయట నిలబడి ఆయన ఏం చేస్తున్నాడట తొడుతున్నాడు సంఘాల హృదయాల వెలుపులు తొడుతున్నాడు ప్రతి మనిషి హృదయం వెలుపులు తడుతున్నాడు ఏమని తడుతున్నాడు చెప్పనా ఆ గుండెల్లో ఉన్నది నాకు ఇవ్వండి నన్ను మీ గుండెల్లో పెట్టుకోండి మీ తలుపులు తీయండి నేను బయట నిలబడి తడుచున్నా అని అడుగుతున్నాడు మీ గుండెల్లో ఏం పెట్టేసుకున్నారు దేవునికి చెప్పను మీ గుండెల్లో మీకు ఏది ఇష్టం ఆయనకన్నా ఏది ఎక్కువ ఇష్టం ఒకసారి మీరు ఆలోచించుకోండి ఆయనకన్నా ఆయన విలువల కన్నా ఆయన కోరుకునే చిత్తం కన్నా ఏదైతే ఎక్కువ మీరు ప్రేమిస్తున్నారో ఒకసారి మీరు గమనించుకోండి దాన్ని ఏం చేయాలట దేవుని కొరకు బలియ్యాలట అంతగా ప్రేమించాడు కనుక అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోయాడు ఆ తర్వాత నుంచి మీరు చూడండి తండ్రి అవడమే కాదు ముఖ్య స్నేహితుడిగా పలుమార్లు అధికారికంగా పిలువబడతాడు ఎవరు అబ్రహాము గారు అంటే ఎంత ముఖ్య స్నేహితుడు ఎంత ప్రేమికుడు అంటే ఆ దేవునికన్నా అబ్రహాము ఇంకెవరు ఎక్కువ కాదట మీరు బైబిల్ భక్తులందరిని తిరిగేస్తే వారి వారి జీవితాల్లో మనకు కనబడదేంటి చెప్పిన దేవునికన్నా ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వలేదట కీర్తన 18వ కీర్తన త్వర త్వరగా 18వ కీర్తన ముగించుకుందాం 18వ కీర్తన మొదటి వచనం యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యెహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కీడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము ఏమంటున్నాడు చూడండి యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు ఎవరు ఈ మాట అంటున్నది దావీదు గారు యెహోవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా దుర్గం అంటే నాకు ప్రొటెక్షన్ నువ్వే నాకు రక్షణ ఇచ్చేది నువ్వే నా జీవితంలో అన్నిటికన్నా నువ్వే ప్రాముఖ్యమైనది నేను చెప్తున్నాను ప్రభువా నన్ను కాచి కాపాడినని నడిపిస్తున్నందుకు నా శైలము నా కోట నన్ను రక్షించేవాడు నా కేడము నన్ను రక్షణ శృంగము ఉన్నత దుర్గము నా దేవుడు ఆయనే నా ప్రియుడు అంటాడు పరమగీతాలు ఎట్లా స్టార్ట్ అవుద్దో ఒకసారి ఇంగ్లీష్ బైబిల్ చదవండి బలం ఉంటుంది పరమగీతాలు ఎట్లా స్టార్ట్ అవుద్దో చెప్పనా ఎలా స్టార్ట్ అవుద్దంటే లవ్ అనే పదంతో స్టార్ట్ అవుద్ది పరమగీతాలు
అందులో ఒక పదం ఉంటుంది, ఆ కన్యనట ఎవరైతే ఉన్నారో వర్జిన్స్ అందరూ, కన్యలందరూ ఆ కన్యను ప్రేమిస్తున్నారట. ఎందుకు? ఈ కన్య ఎవరికిష్టం? ఆయనకిష్టం. ఆ కన్య పవిత్రమైనది కనుక. అంటే మనకు ఏమర్థమవుతుందో చూడండి, దేవుడు ఎంత పరిపూర్ణత కోరుకుంటాడంటే ఆయనకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేవారిని ఆయన ఖచ్చితంగా విడవడు, ఎడబాయడు. 73వ కీర్తన ముగించుకుందాం. 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. ఏమంటున్నాడు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. చూడండి, ఆకాశమందు ఆయన ఉంటే చాలట, ఇక లోకంలో ఏది అవసరం లేదట. మనకి భూమి మీద ఉంటే చాలట, ఆకాశంలో ఆయన లేకపోయినా పర్లేదట. అంత రివర్స్. మనం ఎంత రివర్స్ చూడండి, దేవుడు ఎంత ఎలా ఉంటాడో మీకు తెలియాలంటే అండి, చనిపోతే అర్థం వచ్చి దేవుడు ఎంత ప్రేమడు. రాత్రి చెప్పిన ఎగ్జాంపుల్ ఒకసారి చెప్పి ముగిస్తా. జాగ్రత్తగా ఎవరైనా సింగర్స్ని పిలిచామనుకోండి, మెయిన్ సింగర్స్ ఉంటారుగా, మెయిన్ సింగర్స్ వచ్చిన తర్వాత ఎవరైనా పాడతారనుకోండి పాట, పాట ఎప్పుడు హైలైట్ అవుద్ది? పాట ఎప్పుడు హైలైట్ అవుద్ది చెప్పండి? బాగా పాడినప్పుడు కాదు, బాగా పాడారని ఎప్పుడు అనగలం? సౌండ్ బాగున్నప్పుడు కాదు. మనతో వచ్చిన గొడవ ఏంటంటే మనకి ఏమి ఇష్టపడుతున్నాం కూడా మనం తెలుసు. సింగర్స్ పాడుతున్నప్పుడు బాగా వినండి, సింగర్స్ పాడుతున్నప్పుడు సింగర్స్ హైలైట్ అవ్వడానికి కారణం ఏంటి చెప్పినా, శ్రోతలు తన్మయత్నం చెందుతారు, ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పాటను అనుభవించి సింగర్ని హైలైట్ చేస్తారు. సింగర్స్ని చూసి శ్రోతలు ఏమవుతారు చెప్పినా, తన్మయత్నం చెందుతారు. దీని క్వైట్ ఆపోజిట్ పరలోకంలో జరుగుతుంది. అర్థమైన దానిలో దీని క్వైట్ ఆపోజిట్ పరలోకంలో జరిగేది ఏంటి చెప్పినా, సింగర్స్ అట శ్రోతను చూసి తన్మయత్నం చెందుతారట. ఎవరో ఆ శ్రోత? ప్రభు అయిన యెహోవా. ఇక్కడ భూమి మీద సింగర్స్ని చూసి మనం తన్మయత్నం చెందితే, అక్కడ సింగర్స్ అందరునట యెహోవాను సింహాసనం మీద కూర్చున్న ఆయన్ని చూసి, ఆయన చూస్తూ తన్మయత్నం చెందిపోతూ పాటలు పాడతారట. అందుకే నేను అన్నాను, చచ్చిపోతే దేవుని ప్రేమ ఏంటో బాగా అర్థమవుతుంది, చస్తేనే ఆయన ప్రేమ ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. ఇలాంటి ఆయన నిన్న నిర్లక్ష్యం చేశాను అనిపిస్తుంది. అంత దేవుడు అంతగా ప్రేమిస్తాడట. కీర్తన 116వ కీర్తన 116వ కీర్తన 2వ వచనాలు. యెహోవా నా మరణం నా విన్నపములు ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన ప్రేమించుచున్నాను. ప్రేమకు మరో గుర్తు ఏంటట? మాట వినడం. ప్రేమ గుర్తు ఏంటంటే మాట వినడం. ఆయన నా మాట వింటాడు, ఆయన నాకు ఆన్సర్ చేస్తాడు, నేను ఏది అడిగినా నాకు జవాబు ఇస్తాడు. అది ప్రేమకు గుర్తట. భక్తుడు పులకించి పాడుతున్నాడు, నేను ఏం అడిగినా, నేను ప్రార్థన చేశానా, ఆ ప్రార్థన ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. నా మాటకు ఆయన దగ్గర ఏమున్నాయి? సమాధానాలు ఉన్నాయి. అది ప్రేమకు గుర్తట. చివరిగా మరొక సందర్భం చూసి ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమే, దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండేవాడు. దేవుని యందు నిలిచి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండడం అంటే ఐ లవ్ యూ అని చెప్పడం కాదు. ప్రేమ యందు నిలిచి ఉండడం అంటే, ప్రేమ యందు నిలిచి ఉండడం అంటే ఆయనకి నచ్చింది ఏది చేయకుండా ఉండడం. ప్రేమ గుర్తేంటి చెప్పండి? యజమాని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చడం. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారనుకోండి, అమ్మాయి టిప్ టాప్గా రెడీ అయిపోయి అదేంటది వడ్డానం పెట్టేసుకుని, ఇక్కడ ఉంటారు లైసెన్స్ బిల్ అదేంటిది, అదేంటి పాపుడు బిల్ల అది పెట్టేసుకుని, పెద్ద పెద్ద రింగులు వేసేసుకుని, లిఫ్ట్ కిరగొట్టేసి సోఫా సెట్లో కూర్చుని, కాల్ మీద కాల్ ఇలా వేసుకుని, యజమాని వచ్చిన వెంటనే ఐ లవ్ యూ సార్,
ఐ లవ్ యూ, మీరంటే నాకు చాలా ఇష్టం అని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా చెప్తుంది అనుకోండి, ఎలా ఉంటుంది? ఏమి లేవే, పాళ్ళు కూళ్ళు లేకుండా, గుడ్లు తొక్కకుండా, ఏమీ లేకుండా నువ్వు నన్ను ప్రేమించేవంటే నువ్వు ఏం చేయాలి? నీ సొగసంత శమట రూపంలో నా కొరకు కారిపోవాలి. ఏం ప్రేమిస్తావు? నువ్వు నన్ను ప్రేమిస్తే నా అవసరాలన్నీ చూడాలి. నువ్వు నన్ను ప్రేమిస్తే నా కొరకు. ఒకప్పుడు వచ్చిన కొత్తలో అడుగు దూరంలో ఉండగానే స్మెల్ వచ్చేవుగా, ఇప్పుడు వచ్చేసరికి చెమట గుంపు కొడతా చూడు, అది నన్ను ప్రేమిస్తున్నావు, అది ప్రేమ. నిజంగా ఆయన ప్రేమించేవారు ఎట్లా ఉంటారంటే, ఆయన పనుల మీద మాత్రమే మనసు పెడతారట. యజమాని ఏ అవసరాలు ఉన్నాయో ఆ యజమాని యొక్క అవసరాలన్నింటినీ మనం, ఆయన కోరికలన్నింటినీ నెరవేరుస్తామట. పేతుడు ఈ ప్రశ్న ఎదుర్కొన్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు సైమన్ సన్ ఆఫ్ జోనా? ఎస్, నేను ప్రేమిస్తాను. ఆ ప్రశ్నకు ఆన్సర్ ఎక్కడ చేశాడు చెప్పనా? తలక్రిందులుగా సిలువు వేయబడిపోయాడు. తోమా పొడవబడితే పేతుడు గూర్చి చరిత్రకారుడు ఏమన్నాడు చెప్పనా? నా ప్రభు నిలువుగా సిలివేశారు, నాకు అలా కూడా అర్హత లేదు, నన్ను తలక్రిందులుగా సిలివేసేయండి. ఎంతగా చూడండి, యాకోబు ఉన్నాడు ఎవరు? యోహాను తమ్ముడు. తల నరికేశారు. ఆ కళ్ళ ముందే యాకోబుని నరికేస్తే ఆ తర్వాత నరికేయడానికి ఎవరిని పెట్టారు రెడీగా? పేతురుగారిని పెట్టారు. పేతురుగారు రెడీగా ఉన్నారు. ఆయన తలిచ్చేస్తే నేను నా జీవితంలో ఎన్ని అవయవాలు నరికేసి నేను రెడీ, అరెస్ట్ చేసుకుంటే అరెస్ట్ చేసుకుంటాను, అరెస్ట్ చేయబడి జైల్లో రెడీగా ఉన్నాడట. ఏమిటి పేతురు ఈ ధైర్యం అంటే, పేతురు చెప్పి ఆన్సర్ ఏంటి చెప్పనా? ఆయన నన్ను అడిగాడు, ఏమని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ ప్రేమకు నేను చేసే ఆన్సర్ ఏంటంటే, నా ప్రాణాన్ని ఇచ్చాడు, నేను ప్రేమిస్తున్నాను ఆయన్ని. అందుకే చూడండి, ఆ ప్రేమలో వాళ్ళకి ధైర్యం ఉంది కాబట్టే పోతే పోతాం ఇక్కడి నుంచి గుడారం వదిలి పోయి ఎవరిని అత్తుకుంటాను? ఆయన్ని అత్తుకుంటాను, ఆయన కౌగిట్లోనే వెళ్ళిపోతాను. ఇక్కడ ప్రాణం పోతే నాకేంటని సరసాలలో కూడా గుర్రు పెట్టి పడుకున్నాడు ఎవరు? అసలు ఆ జోన్లో మనకు నిద్ర వస్తుందా? నేను ఎవడన్నా తిడుతున్నాడంటే నిద్ర రాదు మనకి, అవునా కదా? ఎవడన్నా నీ మీద ఇలా కుట్ర పొందుతున్నాడంటే నిద్ర రాదు మనకి, ఇంకా నిద్ర నిద్ర మన నిద్ర ఉన్నప్పుడు ఇలా నిద్ర రాదు. కానీ అక్కడ చూడండి, రేపు మాపు నేను చంపేబోతున్నారా ఈ ఫెస్టివల్ అంటే, పేదరికారట చంపేస్తారా అని చక్కగా రెస్ట్లో ఉన్నాడట. ఎలా రెస్ట్లోకి వెళ్ళాడు ఆయన అంటే, కారణం ఒకటే, బతుకుంటే సాక్షిని, చనిపోతే అత సాక్షిని, పోతే ఆయనతో ఉంటా అనుకున్నాడట. అంతే, ప్రేమలో ఏముంటుందంటే ఆ ప్రేమట ప్రాణాలు తీసేంత బలవంతం చేస్తుందట. ప్రాణం కన్నా ప్రేమ బలమైందట. నేను అనుకునేవాడిని ప్రేమలో బండులు ఎందుకు చచ్చిపోతారబ్బా అని. చచ్చిపోతారు, నిజంగా చచ్చిపోతారు. ఆ లవ్ ఎఫెక్ట్స్ అలా ఉంటుంది, వాళ్ళు ఏం లైఫ్ని వాళ్ళు ఊహించుకోలేరు. ఆ ప్రేమ అంత బలవంతం చేస్తుంది. బైబిల్లో ఉందిగా మాట ఏమని, ప్రేమట క్రీస్తు ప్రేమ వారిని బలవంతం చేస్తుందట. అది లవ్. చివరిగా ఒక లవర్ బాయ్ ఉన్నాడు, ఆయన చూసి ముగించుకుందాం. చివరి అంటున్నానని బాధపడకండి. 20:21 అపోస్తుల కార్యములు, 11:11 అప్పుడు మా యొద్దకు వచ్చి పౌలు నడుకుట్టి తీసుకుని తన చేతులు కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టగల మనుష్యుని ఎలాగ బంధించి అనుజల చేతికి అప్పగించరని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని అగాబు ప్రవక్త ప్రాప్సీ చెప్పాడు. ఎవరు గూర్చి? పౌలు గూర్చి. పౌలట నలుగురు కన్యలైన ఎవరు? ఫిలిప్పు యొక్క కూతురులు. వారందరూ ప్రవచనాలు చెప్పేవారట. కూతురు ఎంత బాగా పెరిగారు చూడండి. నలుగురు ఆడపిల్లలు చక్కగా పెరిగారు. ఆ కూతుర్లకున్న మంచి వరం ఏంటంటే దేవుని ప్రవచనాలు చెప్పడం. చిన్న వయసులోనే ఎంత గిఫ్ట్ వచ్చింది చూడండి వాళ్ళకి. అయితే అలాంటి ఇంటికి వెళ్ళాడట ఎవరు? పౌలు గారు. ఆ భక్తుడికి తగిన అతిథి గృహమే, అవునా కదా? నిజంగా చూడండి, కొందరు వచ్చినప్పుడు వాళ్ళ ఆ ఏరియాలోకి మనం తీసుకెళ్ళడానికి ఇష్టపడడం. ఎందుకు? వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ ఆలోచన ఏడు తెలుసు. బ్రదర్ మీరు ఇక్కడ ఉండలేరు, రావద్దు బ్రదర్ అని అక్కడ తీసుకెళ్ళడానికి మనం ఇష్టపడడం. కానీ చూడండి, ఎంతగా ఆయన ఇష్టపడతాడు, ఎంతగా ఇష్టపడలేడంటే ఆ ఇల్లు పౌలికి అతిథి గృహం ఇవ్వడానికి సబబే. ఎందుకంటే ఆ భక్తి, ఆ కుటుంబం అంతా ఎలా ఉందట, భక్తి వాతావరణంతో కూతుర్లే తన మీద నుంచి క్షమించండి ప్రవచన వరాలు కలుగుతూ ఉన్నారట. ఆ టైంలో అగబు సీనియర్ ప్రవక్త ఒక ఆయన వచ్చి ప్రాఫిట్ ఆయన అన్నాడు, ఇదిగో ఈ నడికట్టుగల మనుష్యుణ్ణి యెరూషలేములో ఏం చేయబోతున్నారు, ఇలానే బంధించి
ఈ మనుష్యుని హింసించబోతున్నారు, ఏమైనా జరగవచ్చు అని చెప్తే వెంటనే అక్కడ ఉన్న సంఘం అందట ఏమని ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడే వారును యెరూషలేముకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకుంటాము కానీ పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నానని చెప్పాను. ఏం జరుగుతుందట, ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ప్రవక్త వచ్చి ఏం చెప్తుందంటే ఈ నడికట్టు ఎవరిదైతే ఉందో ఈ మనుషుని అనగా ఈ పౌలు అనే మనుషుని యెరూషలేములో ఏం చేయబోతున్నారు, నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. వెంటనే కొలిక్స్ అందరూ అంటున్నారట, చుట్టూ ఉన్న సహోదరులు అందరూ అంటున్నారట, పౌలా సహోదరుడా దయచేసి నువ్వు యెరూషలేము సిటీకి వెళ్ళొద్దు, దయచేసి వెళ్ళొద్దు, నీలాంటి సేవకుని మేము కోల్పోతే మరలా మేము చూడలేం, నీ సేవ నీ సహవాసం చాలా అవసరం అని వాళ్ళ ఏడుపుల్లో సారం కనబడేలా నువ్వు వెళ్ళొద్దు పౌలు అన్నారట. నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే వెంటనే పౌలు గారు అన్నారు, మీరేడ్చి నా గుండెలు బద్దలు చేస్తున్నారు, మీరు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను, మీరు ఏడ్చి ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేదారు ఎలా అయినా మీకు విషయం అర్థమవుతుంది అన్నాడట. ఏంటి ఆ విషయం, ఏం చెప్తున్నాడు, నేనైతే అన్నాడంటే మీరు ఏదో జరగబోతుంది, నాకేదో జరగబోతుందని ఓ తెగడలు పోయి మీరు తెగేడ్చేస్తున్నారే, మీ అందరికీ సపరేట్గా ఒక మాట చెప్పను నేను, మీరు అడలపోతారేమో, నేనైతే మీరికంటే అన్నమాట గుర్తొస్తుంది చూడండి, నేనైతే మీ అందరికన్నా ఆయన కొరకు నేను ప్రాణం పెట్టడానికి రెడీ అన్న చూడండి. మీరు దెబ్బలకి ఇలా బందీ కానాకే ఈ వర్తమానానికి మీరు అడలిపోతున్నారే, ప్రభు అయిన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు అరెస్టు చేయడానికి ఏంటి, నేను ఏకంగా ఆయన కొరకు చనిపోవడానికి కూడా సిద్ధముగా ఉన్నాను. ఆ రోజున అంటాను పేతుర్ని అడిగిన ప్రశ్న అదే గృహంలో పౌల్ని అడుగుతున్నాడు, ఎవరు పరిశుద్ధాత్ముడు, ఏమని పేతుర్ని ముఖాముఖిగా వాయిస్తూ అడిగితే పౌల్ని ఎలా అడుగుతున్నాడు చెప్పిన, సిచ్యువేషన్ ముందుకు తీసుకొచ్చి నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆ శ్రమను కళ్ళ ముందుకు తీసుకొచ్చి ఇలా అరెస్ట్ చేసేస్తారో, ఏం నువ్వు రెడీయా అని అడిగాడు ఎవరు, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ యొక్క భావం పౌలకు అర్థమైంది కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఆయన చూపిస్తున్నది దేనికి, పరిశుద్ధాత్ముడు వెళ్ళొద్దని కాదు, సిచ్యువేషన్ ఇలా ఉంది వస్తావా అని. పౌలకు తెలుసు బాగా ఎలా ఉన్నా వస్తా, అరెస్ట్ చేయబడ్డానికేంటి, ఆయన కొరకు నేను ప్రాణం పెట్టడానికే వస్తా. ప్రేమలో ఏముందంటే ఏముందట, అపోస్తులు యొక్క ప్రాణత్యాగం ఉందట, ఆ యజమాని ప్రేమ సంఖ్యలు వారు దాటుకుని వెళ్ళలేకపోయారు. ఎలా బలైపోయారే అబ్బా అంటే మనకి ఒకటే ఒక విషయం, ఎలా బలైపోవడం ఏంటి, ఆ ప్రేమ వాళ్ళని బలవంతం చేసింది, ఆ ప్రేమ వాళ్ళని లోబరుచుకుంది, ప్రేమ వాళ్ళ ప్రాణాలు కూడా చిన్నగా అనిపించేట ప్రభు కొరకు. ప్రియుని ప్రేమిస్తే మన నోటి నుండి వచ్చే సమాధానాలు ఏంటంటే ఏం జరిగిపోయినా పర్లేదు, ఆయన చిత్తం మాత్రమే సిద్ధించుగాక. ఇప్పుడు ఈరోజు ఇక చివరగా మీకు వదిలేస్తున్న ప్రశ్న, మీ ఇంటికి వెళ్ళి మోకలేసిన తర్వాత అడగండి, ఆ ప్రశ్న ఏంటంటే నువ్వు రోజు వెళ్తున్న సంఘం కన్నా ఎక్కువగా ప్రేమిస్తానని దేవునికి చెప్పాలి ఖచ్చితంగా. ఎక్కువగా ప్రేమిస్తుందంటే ఎస్, నువ్వు ఎక్కువగా ప్రేమించాలి ఖచ్చితంగా. మీకు మరలా నేను ప్రశ్న అడుగుతున్నాను, మీరు ఏ ఇంట్లో అయితే నివసిస్తున్నారో ఆ ఇంట్లో నీకు దేవుడు ఏ ఏ గిఫ్ట్లు అయితే ఇచ్చాడో, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, నీ తండ్రి, వీళ్ళందరూ, నీ కులం, నీ కట్టుబాట్లు, నీ ఆచార సాంప్రదాయాలు, చెత్త చెదరం ఏవైతే ఉన్నావు ఇవన్నీ వాటన్నిటికన్నా ప్రభువా నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను ఏది ఇచ్చేయను, నేను కాలు కదిపినా కార్యము చేసినా నీ చిత్తమే సిద్ధించుగాక అన్న లెవెల్కి వస్తేనే మనమట భక్తి స్థాయిలో ఉన్నామట. ఆ టైంలో మనం కళ్ళు ధైర్యంగా మూసేసాం అనుకోండి, ఇక్కడ మోస్తాం, కళ్ళు తెరిచి చూసేసరికి హృదయ స్పందన మీద అనుకుని ఉంటాం. ఆ హృదయ స్పందనే ఎవరిది, అబ్రహాం గారిదైతే, ఆ కౌగిట్లోంచి అనేక మందులు పలకరింపులైతే ఆ పక్కనే కనబడి ప్రభు యేసుక్రీస్తు అయితే చాలకి జీవితానికి అనుకుంటామట. సీన్ ముగించే ముందు ఒక మాట చెప్తా, ప్రకటన గ్రంథంలో విచిత్రమైన మాట ఉంటుంది, ఏంటో మాట చెప్పినా, గొర్రెల్ని భూమి మీద ఎవరు కాస్తారు, గొర్రెలు కాపరు కాస్తారు, పెద్ద జీకే కోసం కదా మీరు అంతా, గొర్రెల్ని ఎవరు కాస్తారు, గొర్రెలు కాపరు కాస్తాడు. కానీ చనిపోయిన తర్వాత జరిగే సీన్ ఏంటో చెప్పిన, గొర్రెపిల్ల అందరినీ కాస్తుందట, ప్రకటన గ్రంథంలో ఉన్నమాట. ఆ గొర్రెపిల్ల తానే మనకు కాపురై ఉండి
మనందరినీ కాచి కాపాడి ప్రతి బాష్ప బిందువును తుడిసివేయను. ఇక కన్నీళ్ళైనను ఏడుపైనను దుఃఖమైనను ఇంకా ఏమీ ఉండవు. గొర్రె పిల్లే మనకి కాపరిగా, భూమి మీద గొర్రెలకు కాపర్లు మనమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత గొర్రె పిల్ల మనకి కాపరట. ఇలా ఇది లైఫ్కి సిహ్నం. ఈ సిహ్నాన్ని మీరు ముందు పెట్టుకొని, ఇది ఈ సిహ్నాన్ని మన జీవితంలోకి తెచ్చుకొని, ఆయన్ని మాత్రమే సంపూర్ణముగా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలని అడిగితే బైబిల్ చెప్తుంది, ఆత్మతో సంపూర్ణంగా ప్రేమించాలి, కార్యాల్లో సంపూర్ణంగా ప్రేమించాలి. మీ జీవితంలో సంపూర్ణమైన ప్రేమ ఆయనకే తక్క. ప్రేమ ప్రేమిస్తున్నారు అనడానికి గుర్తు ఆయన కొరకు మాత్రమే మీరు జీవించడం, ఇది ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరి మా తండ్రి దేవ, అందరికీ ఈ సంగతులు అర్థమయ్యాయి నాకు తెలియదు కానీ తండ్రి, నిజమే తండ్రి, మామూలు ఎంత పరిపూర్ణత కోరుతున్నారో నాకు అర్థమవుతుంది దేవ. తండ్రి అనేక విషయాల్లో తండ్రి మీకు పెద్ద పీటనేస్తూ మీ కొరకు ఉన్నతముగా మేము జీవించడానికి తండ్రి, తండ్రి మా అందరితో మీరు మాట్లాడారని నమ్ముచున్నాం దేవ. తండ్రి మా జీవితాల్లో దేనికైనా విలువనిస్తే ఆ విలువ కన్నా మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నామని తండ్రి మేము రుజువు చేసుకోవడానికి తండ్రి మా కళ్ళ ముందుకు అవి ఏంటో తీసుకురా తండ్రి. స్వీకరించే ధైర్యాన్ని ఇవ్వండి, తట్టుకునే శక్తిని ఇవ్వండి తండ్రి. ఇచ్చిన భార్య కన్నా, రాబోతున్న పిల్లల కన్నా, తల్లిదండ్రుల కన్నా ఎవరికన్నా ఎక్కువ కాదని ప్రతి విశ్వాసి ఆలోచించడానికి తండ్రి సహాయం అనుగ్రహించండి. ఎవరైతే తండ్రి వీటన్నిటినీ జయిస్తారో, వీటన్నిటికన్నా తండ్రి విలువనిస్తారో వాడైన శిష్యుడని మీరు సెలవిచ్చారు తండ్రి. మీ కుమారుని యొక్క పలుకుకి మేము న్యాయవంతులమే తగిన వారేమని తండ్రి ఎదుర్కొనే భాగ్యాన్ని అనుగ్రహించండి. వారినైనను పిల్లలనైనను తండ్రి మా తోబుట్టునైనను ఎక్కువగా ప్రేమించేవాడు మా నా ప్రేమకు పాత్రుడు కాడని మీరు సెలవిచ్చారు తండ్రి. ఇది ఎవరికి దక్కడానికి వీల్లేదయ్యా, కేవలం మిమ్మల్నే మేము ప్రేమించడానికి తండ్రి మాతో మాట్లాడరని మేము నమ్ముచున్నాం తండ్రి. ఏది ముందుండాలో దాని చివరకు తోసివేసి తండ్రి చివరినున్నవి తండ్రి ఆవిరైపోయి మేము ముందుకు తెచ్చుకుని తండ్రి మోసపోతుంటే మమ్మల్ని క్షమించండి. మీకు మరలా మొదటి స్థానం ఇవ్వడానికి తండ్రి సహాయం అనుగ్రహించండి. నా జీవితం మీ చిత్తమయ్యా, మీ చిత్తాన్ని పరిపూర్ణంగా స్వీకరించే మనసును మాకు అనుగ్రహించండి. ఏదైతే తండ్రి విధి నిర్వహణ ఉందో మా కలుగుతున్న ఇబ్బందులను బట్టి తండ్రి మీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ఆ ఇబ్బందుల నుంచి తొలగించండి తండ్రి. స్వచ్ఛమైన వాతావరణం మాకు అనుగ్రహించండి తండ్రి. చక్కటి సమాధానంతో మీ సేవలో ఆనందంగా తిరగడానికి తండ్రి తగిన మనసును పరిస్థితులను మాకు ఏర్పాటు చేస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత తండ్రి మేము ఏ స్థితిలో ఉన్నా తండ్రి మా నుండి పొందుకుంటారని అర్థిస్తూ క్రీస్తు నామం తండ్రి ఆమేన్. సరే.